విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్న కార్మికులు, ఎగ్జిక్యూటివ్స్ పై అదనపు ఛార్జీల భారం మోపుతున్నారంటూ నగర పరిపాలనా విభాగం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. యూనిట్కు 8 రూపాయల చొప్పున చెల్లించాలని ఒత్తిడి తేవడం దుర్మార్గమన్నారు. ఎవరిని సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్లు ఉక్కు పరిశ్రమ యాజమాన్యం తీసుకున్న ఏకపక్షంగా నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఛార్జీల భారాన్ని పెంచుతూ తీసుకొచ్చిన సర్క్యులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం టౌన్షిప్లో ఉండేటటువంటి కార్మికులకి, ఎగ్జిక్యూటివ్స్కి భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఒక యూనిట్ 8 రూపాయలు చెల్లించాలని సర్క్యులర్ ఏకపక్షంగా విడుదల చేసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది, చట్ట వ్యతిరేకమైనది. స్టీల్ యాజమాన్యం తక్షణమే ఈ అక్రమ ఈ సర్క్యులర్ని విడుదల ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెలకి 500 రూపాయలు నేను విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నాను ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో. నేను కొత్త సర్క్యులర్ వలన ఈరోజు అదనంగా 8,000 రూపాయలు నెలకు చెల్లించాలి విద్యుత్ ఛార్జీలు. ఈ దేశంలో ఎవడైనా నెలకు 8,000 రూపాయలు విద్యుత్ ఛార్జీ చెల్లించగలిగినటువంటి వాడు ఎవడున్నాడా? వాస్తవంగా స్టీల్ ఉత్పత్తి చేసుకుంటున్నాం, 500 మెగావాట్లు సొంతగా ఉత్పత్తి చేసుకునేటటువంటి స్టీల్ అవసరమైనటువంటి విద్యుత్ అంతా కూడా విద్యుత్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్కి, దాన్ని మోతేసి ఈరోజు ఈపీడీసీఎల్ దగ్గర కొనుక్కుంటూ కార్మికుల మీద అదనమైనటువంటి భారాలు వేయటం అనేటువంటి సరైనది కాదు. మరొకటి 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు దాన్ని మోతేశారు. టౌన్షిప్లో 5 మెగావాట్లు విద్యుత్ సరిపోతుంది, ఇప్పటి వరకు అక్కడిని సరఫరా చేస్తున్నారు. దాన్ని మోతేసి సొంత విద్యుత్ ఉత్పత్తిని మోతేసి బయటికి వెళ్ళి కొనుక్కొని కార్మికుల మీద ఈ విధంగా భారం వేయటం సరైనది కాదు. అందువల్ల తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేయాలనుకుంటున్నాం. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ సీఎంని రోడ్ల మీద తిరగనీయం, అడ్డుకుంటాం, ఇంట్లోంచి బయటకు రానేమో నిర్బంధిస్తాం, అనివార్యంగా వెనక్కి తీసుకోకపోతే అటువంటి పోరాటానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తాము.